పంజాగుట్ట పోలీసులు కేఏపాల్ని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పైన చీటింగ్ కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని చెప్పి కేఏపాల్ 56 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లెడుగూడకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో కేఏపాల్ను సంప్రదించి ఎల్బీనగర్ టికెట్ ఇవ్వాలని కోరాడు. అయితే తనకు 56 లక్షలు ఇవ్వాలని పాల్ అడగ్గా కిరణ్ ఆన్లైన్ ఇతర మార్గాల ద్వారా డబ్బు చెల్లించాడు. అయినా అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. పలుమార్లు సంప్రదించినా కూడా ఫలితం లేకపోవడంతో కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాలపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.